అడుగురా రంగిలా వస్తున్నాడు. ఈడేంట్రా శంషాబాద్ లో చెంచాలు ఏరుకుంటోని లెక్కున్నాడు. కరెక్ట్. ఇండియన్స్ ఆల్ 1 రూపీ కాయిన్స్ అందరూ రూపాయి గళ్ళే. చిచ్చి చిచ్చి. ఐ షుడ్ మెయింటైన్ సమ్ డిస్టెన్స్. మీరు ఎవరికోసం వచ్చారు? మీకోసమే రాసున్నా. మీరు వస్తున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ లేదే. కానీ మా దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. ఓ యా యు క్రేజీ. అరే లిలీపుట్ టేక్ దిస్. అరే జెడ్పుట్ టేక్ దిస్. అరే ధోబీ టేక్ దిస్. ధోబీగా సార్ నా పేరు బాబీ. నీ పేరు నేను మార్చాను రా. నువ్వేంట్రా తోలుతున్నావు? డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఎందుకు సార్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటారు? రే మీరు ఎవర్రా? ఇండియన్స్. మీ కరెన్సీ ఏంట్రా? రూపీస్. మా కరెన్సీ డాలర్. మీకు మాకు డిస్టెన్స్ ఎంతరా? 40 రూపాయలు. అట్లీస్ట్ 46 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కమ్ ఆన్ ఫాలో మీ. అది మీ పేరు మీద పెద్ద ముగ్గులు అర్చన చేయించి లడ్డూలు పులిహోర ప్రసాదాలు అన్ని తెచ్చారంట సార్. తీసుకోండి సార్. ఏంట్రా ఫారినర్స్ కూడా పరమ భక్తులు అయిపోయారు. క్యారీ ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఆటోగ్రాఫ్? ఆటోగ్రాఫ్స్ ఏంట్రా, ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకోండి. ఈ ఆడి మందేనా? ఈ ఆటో మంది. ఏంట్రా డాన్స్ స్కూల్ కొంచెం ఇక్కడ తీసుకొచ్చారు? మీరు ట్రావెలింగ్ చేసి బాగా అలసిపోయి ఉంటారు కదా, కొంచెం ఫ్రెష్ అప్ అవుతారని. నేను ఫ్రెష్ అప్ ఇక్కడ? ఈ రంగీలా ఫ్రెష్ అప్ అవ్వాలంటే మినిమం తాజ్ కృష్ణ అయి ఉండాలరా. ఇది దాని బాబు రాజ్ కృష్ణ, అందరు అభివృద్ధి. మరి అవుట్లుక్ ఏంటి? వీడి ఫేస్ దరిద్రంగా ఉంది. లోపల మీ ఫేస్ లో ఉంటుంది మాస్టర్. రియలీ? యా కమ్ ఆన్. ఏ డిస్టెన్స్ ఇది చూడు మంచిగుందా? సమంత లెక్కులో. హూ ఇస్ దిస్ స్లమ్ డాగ్? హౌస్ కీపింగ్. హౌస్ కీపింగ్. హాయ్. బాయ్. యాస తేడాగా ఉన్న పీస్ బాగుంది. ఓ హూ ఇస్ దిస్ స్లిమ్ డాగ్స్? రూమ్ సర్వీస్. రూమ్ సర్వీస్. సర్వీసా? థాయ్ మసాజ్ చేస్తారా? తణుకు మసాజ్ చేస్తారు. తణుకు మసాదా? తంతూ చేస్తారు. తంతూ చేస్తారా? అయ్యా కుడికాయ లాన్ బెటరండి సార్, రండి. ఇదే సూట్ రూమ్. ఇదే ఇది హోటలా? మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్లా ఉంది. మనిషి అనేవాడు ఇక్కడ ఉంటాడా? ఆ లుక్ ఏంట్రా? ఆ లుక్ ఏంట్రా? ఇది సోఫా రా? ఇది పళ్ళ మీద రెండు దిండ్లు వేసినట్టుంది. ఇది 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 ఒక ఏంటి సైగల్ చేస్తున్నావు? ఏంటి తంతు మసాజ్ అడిగావుగా? బయట క్లోజ్ ది డోర్. సౌండ్ బయటికి రాకూడదని. ఎందుకు? ఎందుకు సౌండ్లు వస్తాయి? కుమ్ముతే సౌండ్ వస్తాయిగా. ఎవరిని కుమ్ముతారు? ఎందుకు కుమ్ముతారు రంగి? ఎస్ కుమ్ముతే సౌండ్ ఎందుకు వస్తుంది నేను చెప్తాగా. ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది? ఏంట్రా నా సూట్ కేసు నిండా షుగర్ నింపారు? బ్రౌన్ షుగర్. బ్రౌన్ షుగరా? యా అది నా సూట్ కేసు ఎలా వచ్చింది? ఆ గంజాయి రమ్మంటే వచ్చింది. గంజాయా? అంతా కొకైన్ కంపెనీ దగ్గర వచ్చిందిలే. గంజాయి కొకైన్ ఇవన్నీ ఎలా వచ్చినాయిరా? అలా పెద్దమ్మ ప్రసాదం పులిహారని చెప్పి నా సూట్ కేసు లో పెద్ద షాకే పెట్టారు కదరా. ఇంతకీ ఎవర్రా బ్లాక్ బెర్రీస్? హైదరాబాద్ డ్రగ్స్ స్కామ్ లో దొరికిపోయిన నైజీరియన్ మూట. ఇప్పుడు నాకు మ్యాటర్ మొత్తం క్లియర్ గా అర్థమైంది. మీరు నన్ను కిడ్నాప్ చేశారు కదా, నా ప్లేస్ లో డాన్స్ మాస్టర్ గా మీరు వెళ్తారు. మీ పని పూర్తి అయిపోయిన తర్వాత నాకు ఫ్రీడమ్ కల్పిస్తారు. అప్పటి వరకు నేను ఆల్ హోల్స్ మూసుకుని ఇక్కడ కూర్చోవాలి అంతే కదా. Stop the music. జోగి అబ్బోకే లేవరా? వెల్కమ్ వెల్కమ్ మిస్టర్ రంగీలా అని అందా అనుకుంటే నువ్వు వచ్చేవి? ఏంటి నేను రంగీలా కాదని మీకు తెలిసిపోయిందా? పైన పట్ట కింద పట్ట నువ్వు రంగీలా అండి. మహా అయితే అసిస్టెంట్ అయి ఉంటావు. ఓహో మీరు భలే క్యాచ్ చేశారే. అడుగో రంగీలా. మఫ్టీలో ఉన్న మన్మధుడిలా ఉన్నాడే.
మాస్టర్ అంటే ఈయనగా ఏజ్ బార్ అనుకున్నాను. మీరు చాకోబార్ లో ఉన్నారు. వెల్కమ్ సార్, వెల్కమ్. నా పేరు కేవి, నాకు చెల్లి, అది బంగారు తల్లి. చెప్తే సిల్లీగా ఉండదు కానీ దానికి 20 కేజీలు బంగారం. 20 కేజీల నా చెల్లి ఈ అకాడమీకి ఓన్లీ వారసురాలు. మీకు పెద్ద ఫ్యాన్. చే, నీకు ఫ్యాన్ అంటే మాస్టర్ ఫ్యాన్ అన్నమాట. రామ్మ చెల్లి. అబ్బా అన్నయ్య, మాస్టర్ ఎంత బాగున్నాడో. మీరేం కంగారు పడకండి, నాకు ఇది మామూలే. రోజు కరడం సట్లు అవలేలగా చింపేస్తే. అరే, నువ్వు వెళ్ళి సట్టు పెట్టరా. అలాగే సార్. అమ్మా, ఈ వేళకి నీ కోట అయిపోయింది, నువ్వు లోపలికి వెళ్ళు. నేను మాస్టర్ తో చేస్తాను అన్నయ్య. ఏంటి డాన్స్? వద్దమ్మా, నువ్వు లెర్నర్ వే. తప్పు చేసావు అనుకో, నీ మీద ఇంప్రెషన్ బాగుంది. కావాలంటే ఇంతో చేయి. ఆయన మీద నాకు నమ్మకం ఉంది, చేయడు. వెళ్ళండి, డాన్స్ ప్రాక్టీస్ చేయించు. సట్లు తెచ్చుకున్నారా? ఓకే స్టూడెంట్స్, ఈ రోజు మాస్టర్ ఇంట్రొడక్షన్ అయింది. రేపటి నుంచి హిప్‌హాప్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు డిస్పర్స్ అయిపోండి. పాకి పాకి పరదేశి. ఎంత పని జరిగిందిరా, నడుం చూసినందుకు ఆ అమ్మాయి అంత పెద్ద ప్రాబ్లం పెట్టిందా? ఛా, కలకట్టా నుంచి నేను కరెక్ట్ టైంలో దిగాను రా. ఇప్పుడు చూడు, నేను ఒక చిన్న ఐడియా ఇస్తాను నీకు. ఏంటి? మొత్తం మర్చిపోతావు. ఏంటి ఇదేంటి దశ? వాటర్ ప్యాకెట్ అనుకుంటున్నావా? కాదు, సారా ప్యాకెట్. హైదరాబాద్ లో దీన్ని గుడుంబా. ఇది కాని ఒక్కటి వేసామనుకో, ఇక చూసుకో. బాగుంటుంది రా. నాకు అలవాట్లేదు తెలుసు కదరా. అంటే మాకు మాత్రం అలవాటు ఉందా? కింద పడి గిల గిల కొడుకుంటా. ఎవడరా నువ్వు? తీసుకో, కొడుకు కొడుకు. ఇందులో పోయి, ఇందులో పోయి. బాగానే కొరికేవరా. అది దా 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 పట్టు. అంతే, అయిపోయింది అయిపోయింది. ఇందులో ఎలా ఉంది? అలాగే ఉంటుంది. ఇప్పుడు నేను చూడు. మంచి పాట వేసుకో. ఏ రంగబతి, ఏ రంగబతి, 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 కల కల రంగబతి కోతి అని. నో వరియా, తెలుగు శ్రీకాకుళం, మీ నానూరు. అలా శ్రీకాకుళం పాట కాదేటి. బాయ్ బాయ్ బంగారు రమణమ్మ, బాయి చెరువు కాడ బోరింగ్ రమణమ్మ. బాయ్ బాయ్ బంగారు రమణమ్మ, బాయి చెరువు కాడ బోరింగ్ రమణమ్మ. నువ్వు వచ్చే వారం 10 రోజులకి నిలువుట అద్దాలి మేడలో రమణమ్మ. అద్దాల మేడల్లో ఉండేటి పిల్లను రా, అద్దాల మేడల్లో ఉండేటి పిల్లను రా. పోయి పూరు గుడిసె పాలు చేసినావో మందల్లో హరి మాయలో మామారా గొప్ప చిన్నవాడ, మామారా గొప్ప చిన్నవాడ. అటు బస్సు ఇటు బస్సు మధ్యన బస్సులో నడవలదో రమణమ్మ. అటు రైలు ఇటు రైలు మధ్యన రైలులో మనవలదో రమణమ్మ. మర్చిపోయాను. ఈ లోగ నువ్వు దమ్ కొడుతున్నా. రే సిగరెట్ మర్చిపో. రే నువ్వు స్మోక్ చేసి ఇందులో యాష్ తట్టేటప్పుడల్లా నీకు నేను గుర్తుకు రావాలి. నా మీద యాష్ తట్టినట్టు ఫీలింగ్ కలగాలి. ఏంటి అలా చూస్తున్నావు? ఆగా, నా ముందు డ్యాన్స్ ఆడుతున్నావా? ఆగా,
ఏంటి చూస్తున్నా? ఏంటి 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 చూస్తున్నా? చెప్ప, నాకు చెప్పాల్సిందే. బాగా పెద్ద పెద్ద రెండు గుడ్లగూబల్లాంటి కళ్ళు పెట్టుకుని ఎందుకు అలా చూస్తున్నావో చెప్పే. కొంచెం జాగ్రత్తగా సిద్ధం అలా అడ్డు ఇంకా అడగేసి అంతే 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 వచ్చేస్తాను. ఇయర్ కొంచెం భెత్తిడంత చోట్లేదు, దీన్ని మేము చూసామంటాం. నువ్వు పెద్ద అందగత్తివే, పెడతంత ముఖం, చుంచు లాంటి ముక్కు, గండి చీమ కుట్టి వాచినట్టుండి చిన్ని పెదం, ఏదో చూడాలనిపించే చిన్ని నడుము, నల్ల చీర కట్టుకుని ఒళ్ళంతా కప్పు కూర్చున్నప్పుడు ఎర్రగా నిమ్మపండు రంగులో, ఓ నిమ్మపండు పసుపు రంగులో ఉంటుంది కదా, ఓకే ఎరుపు పసుపు మిక్స్ అయిపోయి చిన్ని రొమాంటిక్ కలర్లో చిన్ని ఏరియా కనిపించినప్పుడు కళ్ళు ఆటోమేటిక్గా చూస్తాయి, అది దాని నైజం. అది నువ్వు చూపించుకుండా ఉండాల్సిందే. ముఖం నీ ఒంట్లో భాగమే, నడుము నీ ఒంట్లో భాగమే. ముఖం చూస్తే కోపం రాలేదు, నడుము చూస్తే కోపం వచ్చింది. ఎందుకు ఎందుకని నేను ప్రశ్నిస్తున్నాను అంతే. ఇప్పుడు నేను నడువే కదా, నీ ఫుల్ బాడీ చూస్తానా? అసలు మన లెవెల్కి నా పక్కన నిలబడే అర్హతే నువ్వు కోల్పోయావు. మధు అయిందా? మధు మధు హనుమాన్ మధు అది దేవుడా దేవుడా సారీ మధు, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. అది వినే మూడు నువ్వు లేవు, చెప్పే మూడులో నేను లేను. సారీ మధు, ఐఎమ్ రియల్లీ సారీ మధు. నేను ఎందుకు తాగాల్సి వచ్చిందంటే ఆ కుత్తే బాబు మోసాగడు వద్దన్నా చెప్తున్నా, మీరు ఇక్కడ బలవంతంగా గొంతులో పోసి వెళ్ళిపోయాడు మధు. నువ్వు మందు కొట్టు దమ్ము కొట్టు ఏం కావాలంటే అది కొట్టు, నాకేంటి? హో యూ టు మీ, లోపల ఎవడో ఒకడు మందు కొట్టాడని దమ్ము కొట్టాడని నేను ఎందుకు బాధపడాలి? నువ్వు ఎందుకు తాగుతున్నావో తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఓరి బాబు మోసాయో కుత్తే, నా బతుకుని బుగ్గి పాలు చేశావు కదా రాణి అయ్యా. ఓరి బాబు మోసాయో, నా ప్రాణం బుగ్గి పాలు చేశావు కదా. తమరేదో మంచివారై ఉంటారని తప్పుగా అనుకుని వచ్చాను, కానీ నేను అనుకున్న దానికంటే చాలా గొప్పవారని ఇప్పుడే తెలిసింది. గుడ్ బాయ్. ఓ ఈ సచ్చినోడు కలకత్తా నుంచి వచ్చి నా ప్రావిని పాడు చేయటకు వచ్చానమ్మ. సచ్చినోడు అయ్యా రానా రామ్మా రామ్మా, ఇది జెమ్మడి పోని, ఇది జెమ్మడి పోని. చాలా సంతోషంగా ఉందన్న నేను చూస్తుంటే నాకు ఈరోజు ఎందుకో మనసు ముప్పింగిపోతుంది అన్న. రానాన్న రామ్మా అంటే ఏమైనా కాంప్రమైజ్ అయిందా? కాంప్రమైజ్ ఎట్టన్నా? చెప్పండి గూడంబా కాస్ట్లీ. ఎందుకు యాదవ్ సచ్చినాడా? నీ యాదవ్ సచ్చినాడా? నా బతికి బుద్ధి పాలు చేయడం వచ్చా కదరా యాదవ్ సచ్చినాడా? నేనా? నడుమే మాయా పాట పాడు. జగమే మాయా వేదాలలో సారమింతే.
ఏంటి బాగా ఉంది మ్యూజిక్ కూడా తప్ప